అక్కడ ఓటేశారా, మళ్ళీ ఇక్కడ ఓటేస్తారా, నైతికత వాళ్ళకు ఉండాలి. నాగబాబు గారు నాకైతే తెలీదు, నాగబాబు గారు వారి భార్య తెలంగాణలో అక్కడ ఓటేస్తే శాసనసభకి, మళ్ళా ఇక్కడ ఓటు వేయాలని ఇక్కడ జాయిన్ చేస్తే ఇది అనైతికమైన అంశం. చట్ట ప్రకారం తర్వాత విషయం, ఇది అనైతికమైన విషయం. ఈ విషయానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. ఇవ్వండి, నాగబాబు గారు అక్కడ ఓటేశాడా, మళ్ళీ ఇక్కడ అసెంబ్లీకి వేస్తాడా, పెట్టుకున్నాడా, చీ, ఇంక మనం ఏం చెప్పవసరం ఈ నైతికత గురించి. పోలవరం గురించి కూడా మాట చెప్పాలిగా, మరి మర్చిపోయి బాగా గుర్తుచేసావు బ్రదర్, మీరేది ఏటీవీ, పోలవరం గురించి మాట్లాడుతున్నాడండి చంద్రబాబు నాయుడు గారు. 72% నేను పూర్తి చేశా అని. ఏంది ఆ 72% పూర్తి చేసింది? సవాల్ చేస్తున్నా, ఇవన్నీ అంకెల గారడి. పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారి డబ్బుల ఆరాటం తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నా. అనేక సార్లు చెప్పా, మళ్ళా చెప్తున్నా, పోలవరం ఇవాళ ఈ స్థితికి రావడానికి, లేట్ కావడానికి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థత, అవివేకం, చేతగానితనం. నేను అనేక సందర్భాల్లో చెప్పా, ప్రధానమైనటువంటి భాగం స్పిల్వే తర్వాత ఆ కట్టకి ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్, రెండు కాఫర్ డ్యాములు నిర్మించిన తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలి ఎత్గమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తొందరగా గా చేద్దామని, తొందరగా ఎన్నికలు వస్తున్నాయి తీసేసుకుందామని, ఉమాను చంద్రబాబు నాయుడు గారు కోట్లు లాగేద్దామని కాఫర్ డ్యాములు పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ వేసినటువంటి అతి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. అందువల్లనే ఇవాళ ఈ ఆలస్యం అవుతుంది, మళ్ళా కొత్త డయాఫ్రమ్ వాల్ వేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నేను అనేక సార్లు చెప్పా, చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా చెప్తున్నా, సవాలు చేస్తున్నా, ఈ రోజున పోలవరం ఈ స్థితికి రావడానికి చంద్రబాబు నాయుడు గారి డబ్బుల ఆరాటం తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు గారికి అసలు ఏమీ తెలియదు, తెలియకుండా అంతా తెలుసని నాటకం ఆడతాడు. అంతా తెలుసని ఈనాడు ఆంధ్రజ్యోతి TV5 చెప్తుంటే నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు తెలిసిపోయింది TV5, ఆంధ్రజ్యోతి, ఈనాడు రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు గారు గొప్పోడని చెప్పినా కూడా నమ్మే స్థితి లేదు. ఎందుకంటే ఆ అస్త్రాలన్నీ వీగిపోయాయి. చంద్రబాబు నాయుడు పెద్ద మేధావని, చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటూ ఏదైనా చేస్తాడని ఇలాంటి రాతలన్నీ రాసి నిజం అనిపించారు. చంద్రబాబు నాయుడు గారి అసమర్థత, తెలివి తక్కువతనం వల్లనే పోలవరం ఈ స్థితికి దిగజారింది. దీని మీద సవాల్ చేస్తున్నాను, చర్చకైనా చంద్రబాబు నాయుడు గారితో సిద్ధమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.